వెనకాల మా గురువు గారు ఉన్నారు, చూసి పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతు తిడతారు. మేడం ఇంకా అంటే నేను కానీ దసరా శ్రీకాంత్ కానీ మన అజ్జుబయ్య కానీ మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే అందరూ, కార్తీక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టింది మొదటి రోజే నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన. నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీ అంటారు. సుక్కు సార్ మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు నాకు తెలుసు, దాంట్లో తిరగలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తాను ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నావురా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది, సుక్కు సార్ దానికి మేము ఎలా పడుతుంది, దాంట్లో నుంచి మేము పడతామన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా కాకినాడే, సముద్రం పక్కన ఉంటున్నాడు కాబట్టి అంత మంచి మ్యూజిక్ వస్తుంది. ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నేను కూడా వచ్చి సినిమా చేయాలని అడగాలని కోరుకుంటున్నా. నేను చెప్పడం మర్చిపోను, రెహమాన్ గారు కనిపించే చివను ఇది. ఇంకా ఏం చెప్తాం, సుహాస్ ప్రతిసారి కొత్త సినిమా వస్తుంది, ఆల్ ది బెస్ట్ టీం అందరికి, ఆల్ ది బెస్ట్ అండి. అజుబాయ్ గురించి చెప్పాలి, అర్జునన్న నేను సుక్కు సార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. అంటే నేను మొట్టమొదటిసారిగా క్లాప్ బోర్డ్లో నాకు రాయడం దగ్గర నుంచి ఎడిటింగ్ బుక్లో ఎడిటింగ్ రాయడం నేర్పింది అర్జునన్నే. నేను మానిటర్ చూస్తున్నా ఆర్టిస్టులు ఎలా చేశారు ఒకసారి చూద్దామని వస్తుంటే డెప్మే కొట్టాను నన్ను. కొట్టి నువ్వు ఇంకెక్కడ రావడానికి టైం ఉందిరా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ముందు ఆ వర్క్లు చేయన్నాడు అర్జునన్న. నువ్వు కొట్టింది నాకు గుర్తుంది, నువ్వు కానీ తోట సీనన్న కానీ సార్ దగ్గర ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. అంటే 4:30, 5:30, 6:30 అయ్యేది, మళ్ళీ సార్ 8:30కి ఆఫీస్కి వస్తే 8:30కి వచ్చేసేవారు మీరు, అంత కష్టపడేవారు. మీలో 10% కష్టపడినా డైరెక్టర్ అయిపోవచ్చు అనిపించేది, ఆ 10%తోనే అయ్యాను డైరెక్టరు. మీరు 100% ఎఫర్ట్స్తో వస్తున్నారు, మీరు ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో నాకు తెలుసు. ఎందుకంటే మీ కష్టం చూశాను, మీరు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అయిపోయాను ఇప్పుడు. అంటే నాకు ఏడుపు వచ్చింది అక్కడ అంత. అంటే మీరు ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సుక్కు సార్ దగ్గర జాయిన్ అవ్వి ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుజ్బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.